నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గేరిగంటి ఎల్లయ్య కుమార్తె నవిత వివాహానికి శుక్రవారం కంటారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుష్పమటలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ కల్వకుంట్ల వాస్తవీరైన కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువు వివాహాలకు నియోజకవర్గంలోని సుమారు 1900 పైచిలకు ఆడపడుచులకు పుష్పమటలను అందజేశారని, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న కంటారెడ్డి తిరుపతి రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని, నిరుపేద కుటుంబాలకు ఎలాంటి అవసరాలు ఉన్నా ట్రస్ట్ సభ్యులకు తెలియజేస్తే వారి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, యూత్ అధ్యక్షులు రమావత్, వినోద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లయ్య నిజాంపేట వాసవులు వారి కుమార్తెకు, నిరుపేదలైనటువంటి వారి కుమార్తెకు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ ద్వారా పుస్తమట్టలు అందజేయడం జరిగింది. మన ట్రస్ట్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 1900 చిల్లర పైచిలకు పుస్తమట్టలు అందజేయడం జరిగింది. నిరుపేద కుటుంబాలకు ఇప్పటి నుంచి ఎవరికైనా కానీ ఇకనైనా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలైనటువంటి బాలికలకు, ట్రస్ట్ సభ్యులకు ఎవరైనా సమాచారం అందిస్తే ఆ సమాచారం అందుకొని మా అధ్యక్షుడైనటువంటి తిరుపతి రెడ్డి గారికి తెలియజేసి వారి ద్వారా చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే వారికి కావలసిన మౌలిక వసతులన్నీ కూడా ఆర్థిక సాయమే కాకుండా స్కూళ్ళల్లో కూడా చేర్పించి, కాలేజీలలో చేర్పించి కూడా తిరుపతి రెడ్డి గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి అందరూ గమనించి వారికి, ట్రస్ట్ సభ్యులకు మీరు ఎవరైనా తెలియజేస్తే వారికి తగిన రీతి సహాయం అందజేయడానికి నిజాంపేట మండల పార్టీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.